ఇది శ్రీలంక ఒకదాని కోసం చూస్ చేసుకుంది కాదండి, ఇదేంటంటే ఈ లోకం మొత్తం, వరల్డ్ మొత్తం ఇప్పుడు సిరియాలో కానీ ఎక్కడ కానీ ఎక్కడైతే వార్ జరిగి అందరు బోట్లేకి వస్తున్నారు, స్వేచ్ఛ కోసం పోరాడుతూ ఫ్రీడంగా బ్రతకాలి, మా కుటుంబంలో చదవాలి, నా పిల్లల పైకి రావాలని కోరుకుని ఎక్కడ ఎక్కడున్నా కొట్టుకున్న ప్రతి ఒక్కరి కోసం, బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం తీసిన చిత్రం. ఎందుకు శ్రీలంక, ఎందుకు తమిళ్? అక్కడే చాలామంది అడిగారు తమిళ్ ఏంటి. శ్రీలంక ఎవరో కాదు, మన ఇండియానే, ఒకప్పుడు మన భారతదేశమే, మన అన్న తమ్ముళ్ళే, మన అక్క చెల్లెళ్ళే, విడిపోయాం. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళని శరణార్థులు అన్నారు, మీరు ఇండియన్స్ అక్కడ కాదన్నారు. ఓరిని సరే ఇండియాకి వెళ్దామని తిరిగి వస్తారే, మీరు అక్కడి నుంచి వచ్చారు, మీరు శ్రీలంకన్స్ అన్నారు. ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు బాధ బయటపెట్టి చెప్పుకోలేరు, ఎందుకంటే వాళ్ళు శరణార్థులు, ఎందుకంటే వాళ్ళు అటు ఇటు వెళ్ళొచ్చిన వాళ్ళు. వాళ్ళు వచ్చారిస్తే టీఆర్పీ రాదు, టీవీలోకి వెళ్ళలేరు. వాళ్ళు వచ్చారిస్తే ఎవరు రాజకీయ నాయకులు ముందుకు వచ్చి చెప్పుకోలేరు. అప్పుడు జరిగిన సమస్యలు ఎన్నో కారణాలు ఉన్నాయి. సో ఆ కారణాల వల్ల మొత్తం ఈ చూపించలేకపోయినా కొంత భాగం చూపించడం జరిగింది. అండ్ ఈ శ్రీలంక ఇష్యూని మన ఇష్యూగా మన అన్నతం, ఎందుకంటే ఒకప్పుడు మన తెలుగు వాళ్ళని, నేను మా కుటుంబాన్ని, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుగు తమిళనాడులో ఉన్నప్పుడు ఒక తల్లి చూసుకున్నట్టే తమిళనాడు ప్రజలు చూసుకున్నారు అందరినీ. ఆ విషయం అందరికీ తెలుసు. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు మనం మర్చిపోకూడదు. అండ్ వాళ్ళకి జరిగింది, రేపు మనకు కూడా జరగచ్చు. సో ఆ విషయం గురించి, అది జరగకూడదు అనేసి ఈ సినిమాలో 2012 క్యారెక్టర్ని కూడా చిత్రీకరించారు డైరెక్టర్ గారు. ఒకటి మిగిలిన సినిమాలో వార్ ఎలా జరుగుతుంది, ఒక వార్ అనేది ఎలా జరుగుతుంది, ఆ వార్ వల్ల పరిణామాలు ఏంటి, దాని మధ్యలో ఒక వార్ జరుగుతుంటే ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, దాని నుంచి తప్పించుకున్న దేవుడా, వార్ నుంచి పారిపోయాం, ఇక్కడి నుంచి తప్పించుకున్నాం, బోట్ ఎక్కామంటే ఆ బోటు చేరుతుందా, ఆ బోటు చేరే లోపల వీళ్ళందరూ బ్రతుకుంటారా, సరే ఏదో ఒకటి చేసి ఆ బోటు చేరుకుని ఇండియాలో, ఇండియాలో వచ్చి ఇండియాలో బ్రతికితే ఇక్కడ పరిణామాలు ఏంటి, మనం ఏదైనా బాగున్నామా, మనం ఏదైనా సూపర్గా ఉన్నామా, అక్కడ జరిగే పరిస్థితులే ఈరోజు మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి, మనకి అవే గొడవలు ఉన్నాయి, ఏదో గొడవలు ఉన్నాయి, చిన్న వాటికి పెద్ద వాటికి మనిషి మనిషికి డిస్టెన్స్ వచ్చేసింది. మనం చెప్పుకోవాలి, మనకు వచ్చే నెక్స్ట్ జనరేషన్కి, ఇప్పుడు మేము మీ పెరిగినప్పుడు ఇవన్నీ లేనప్పుడు అందరూ కలిసి గ్రౌండ్లో ఆడేవాళ్ళం బాగా, గ్రౌండ్లు తగ్గిపోయాయి, సెల్ ఫోన్లు పెరిగిపోయాయి, అంటే టెక్నాలజీ నేను తప్పనట్లేదు, వీ హ్యావ్ టు ఎవాల్వ్, అంతకంత దానికంటే ఎక్కువ ఎంత ఎవాల్వ్ అయినా మనిషికి మనిషి తోడనే సంగతి మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇది ఎంతో మనసు పెట్టి చేసిన సినిమా, ఎంతో బాధ కలిగించింది, ఎందుకంటే దగ్గరుండి ఆయన ఇచ్చిన ఆర్టికల్స్ వీడియోస్ చూసి చూసి మనసు కదిలిపోయింది. ఎంత కదిలిపోయిందంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నన్ను పెంచినప్పుడు కూడా మమ్మల్ని ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలరా, కరెక్ట్గా ఉండాలి, 10 మందికి కడుపు కొట్టి వెళ్ళకూడదు, నువ్వు జీవితంలో సో గెలిచావా, సూపర్ స్టార్ అయ్యావా, ఓడిపోయావని చూడరు, 10 మందికి సాయం చేస్తావా, ఎవడు కడుపు కొట్టలేదా అని మాత్రం చూస్తారా, అది మాత్రం ఎప్పుడు చేద్దరా నాన్న అన్నారు. సో దేవుడు నాకు ఇచ్చినంత వరకు నేను చాలామందిని చదివిపించుకుంటున్నాను, పిల్లల్ని, నాకు కూడా ఉన్న వాళ్ళని చూసుకుంటున్నాను, వాళ్ళ పిల్లల్ని చదివిపించుకుంటున్నాను. దేవుడు ఇచ్చే కొద్ది నేను ఇంకా హెల్ప్ చేసుకుంటూ వెళ్తాను, ఇంకెంతో చేయాలని, నాకెంతో చేయాలని తపన. గుడ్రూడ్ అయినప్పుడు కానీ, చెన్నెల్ అయినప్పుడు కానీ ముందు ఉంటాను, నాకు ఐ నీడ్ టు హెల్ప్. ఈ బ్రతుకు తీసుకునేందుకు ఊరికి సంపాదించేసి అలా తిరిగేయడం కాదు, తీసుకుంది తిరిగి ఇవ్వాలి మీకు. సో అందుకోసమే నేను ఏదో ఒకటి చేయాలని, నాకు సంబంధం లేకపోయినా ఫార్మర్స్, మా తాత రైతు, హెడ్ మాస్టర్. సో ఫార్మర్స్ ఇబ్బంది పడుతున్నారు, సంపాదించేంత ఏం చేస్తానని నేను చెప్పేసి నా ప్రతి సినిమాలో నుంచి 10% ఫార్మర్స్ ఇస్తానని మాట కూడా ఇచ్చాను, అది జరుగుతుంది కూడా. సో ఈ రావంతా నేను చేసుకుంటున్నాను. సో ఇలాగ ఓవర్ ది ఇయర్స్ నాకు తెలియకుండా నేను ఒక సెన్సిటివ్ నేను మంచిగానే కొంచెం సెన్సిటివ్ని, ఓవర్ ఇయర్ అలా డెవలప్ అయ్యి ఇంత తిరిగి మొత్తం ఇదంతా చదివి ఏంటో ఇలా జరుగుతుంది అనేసి, ఇంకా ఇలా కాదనేసి నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒకసారి చూస్తే పెద్దవాళ్ళు చిన్నవాడిని తొక్కడం ఈ రోజుల్లో కూడా జరుగుతూనే ఉంది. ఇంకా అది ఆనవాయితీ అయిపోయింది. అది చూసుకుంటూ బాధేస్తూ, ఇది కాదురా, ఇక్కడ ఫార్మర్స్ చూసిన ఒక ఇష్యూ ఉంది, వీళ్ళని చూసిన ఒక ఇష్యూ ఉంది, మా ఇండస్ట్రీ చూస్తే చిన్న సినిమాలు రిలీజ్ చేయాలంటే వాడు ప్రాణం పోతుంది. సో ఇంకా ఇవన్నీ ఏంటి సమస్యలు, ఎందుకు వస్తున్నాయి, అందరూ సమానం అంటున్నారు, అంతా ఈక్వల్ అంటున్నారు, ఎందుకు ఇది జరుగుతుంది అని ఆ ఉద్దేశంతోనే ఆ బాధేసి చీ ఈ సినిమాలో వద్దరా, జలిపోదాం జనాల్లో, కానీ ఇంకా సినిమాలు వద్దనే డిసైడ్ చేసుకున్నాను నేను. ఫైనలీ నేను ఏ కోతి వేషాలు వేసినా, ఎంత మంచి పని చేసినా, ఎలాంటి సినిమా తీసినా నా వెన్నంటే ఉంటూ నన్ను కాపాడుకుంటూ నన్ను డిసప్పాయింట్ చేయకుండా నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ
నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉన్నా. నా ఫ్యాన్స్కి, గత 2 సంవత్సరాలుగా ఈ మూడ్లో ఉంటూ బాగా మూడ్ స్వింగ్స్లో ఉన్న నన్ను నాతో పడుతున్న నా ఫ్రెండ్స్కి, రంజిత్కి ముఖ్యంగా, అండ్ నా ఇంకో ఫ్రెండ్స్ మిగతా ఫ్రెండ్స్కి, అండ్ నా స్టాఫ్కి, నా డ్రైవర్ నాగరాజ్కి, మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి, నా సెక్యూరిటీ సంతు కానీ, రాజు కానీ, ప్రతి ఒక్కరు కానీ, నన్ను డైలీ చూసుకుంటున్న సత్య కానీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని ఒక దయనీయ గాథ, ఈ దయచేసి ఒక కమర్షియల్ సినిమా లాగానో కామెడీని ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నా వెళ్ళకండి. ఫస్ట్ సినిమా రోమాలు నిక్కపొడిచేంత ఒక యాక్షన్, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ వచ్చేసి మనుషుల్ని కదిలివేసే అంత ఒక బోట్ జర్నీ, అలాగే ఒక ఫినిషింగ్లో ఒక స్టూడెంట్ రీడర్ ఇన్స్పిరేషన్ లాగా అద్భుతంగా తీశారు డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి ఈ సినిమాని చూసి మీరు బ్లెస్ చేస్తారని కోరుకుంటూ, ఆఖరిగా ఈ సినిమాలో నా ఎన్నో ఫేవరెట్ డైలాగ్స్ గొప్పగా రాశారు, నా ఫేవరెట్ డైలాగ్తో ఫినిష్ చేస్తాను. వన్ ఆఫ్ ద డైలాగ్ సినిమాలో, అందరూ సమానం, అంతా సమానం, కులాలు లేని, మతాలు లేని, విభజన లేని, అన్నదమ్ముళ్ళు ప్రేమతో ఒకటవుదాం, కలిసి ఉందాం, వసుదైక కుటుంబం మనం భారతమని అని మరొక్కసారి నిరూపిద్దాం. మదర్ సా బాపూజీ, మండేలాల ఆదర్శాలుగా తీసుకొని మనం ముందుకెళ్దాం. వందే మాతరం, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.